జెండాపై కపిరోజు, జెండాపై కపిరోజు ముందు శ్రీతవోజశ్రేణి గూర్చి నే. చెల్లే బావెక్కడ బావో? ఎప్పుడు వచ్చి తీవు నవ్వు చెయ్యి సుకులే కదా. నీదు నీదు కాదు కాదు. ఏం జరిగింది బావా? అర్జెంటుగా ఉత్తరం రాసి పిలిపించావు బావా? నీ చెల్లెల్ని నన్ను నువ్వే ఎలాగైనా కాపాడాలి బావా. ఏం జరిగింది బావా? అయ్యో అదంతా చాలా పెద్ద కథ. ఏ కథకైనా సరే నువ్వు అర్జునుడు అయితే నేను శ్రీకృష్ణుడిని, నువ్వు ప్రతాపరుద్రుడు అయితే నేను యుగంధరుణ్ణి, నువ్వు చంద్రగుప్తుడు అయితే నేను చాణక్యుణ్ణి, నువ్వు టుక్కు టుక్కు అయితే నేను టుర్రు టుర్రు, నేను టుర్రు టుర్రు అయితే నువ్వు టుక్కు టుక్కు. ఏమే ఉందాడికి టుక్కు టుక్కు పెట్టు టుక్కు టుక్కు టుక్కు. నేను జలగై గారి బాస్ని, నువ్వు వాడికి ఏమవుతావు? ఎత్తి కుదిస్తే 7 చెక్కలు అవుతాను. మీకు ఏ చెక్క కావాలంటే అది తీసుకోవచ్చు. అయ్యో కూర్చునే ఉన్నారేమిటి? నిలబడండి నిలబడండి. కూర్చొని నిలబడ్డమా? నిలబడండి బాబో. నీ దుంప దగ్గ నువ్వు దుబాయ్ నుంచి వచ్చావు కదూ, అంతా రివర్స్ వ్యవహారంలా ఉంది. చూడండి మీరు కాఫీ తొక్కుతారా టీ తొక్కుతారా? అదే రండి, కాఫీ తొక్కుతారా టీ తొక్కుతారా? టీ తొక్కుతారు అలాగే. అన్నయ్య అంటే చెల్లెమ్మండయ్య. కూర్చోమంటే నిలబడమన్నట్టుగా రివర్స్ వ్యవహారం. అవునండి అయ్య. ఓ మరదల పిల్ల, అయ్యగారితోనే ఉండు మంచిగా ఉంటది. అలాగే అన్నా. బావా నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా, ఏ తొక్కమంటే అది తొక్కుతా. నువ్వు మాత్రం నన్ను తొక్కాలి. నిలబడు రే, మీ అమ్మ కాళ్ళకి నా కాళ్ళకి దానం పెట్టు. దేనికి పెట్టరా ముందు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంట్రా నీకు ఉద్యోగం వచ్చేసిందిరా? ఉద్యోగం ఇదిగో. ఉద్యోగం? అసలు నేను ఇంటర్వ్యూకి వెళ్ళిందే. మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చేసిందిరా ఇది? అడుగు ఉద్యోగం వచ్చేసింది. ఇది ఉద్యోగం కాదు, ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ పంపించాను. ఇంటర్వ్యూ సెలక్షన్? నీకు తెలియదులే, ఇది కూడా నీకే వస్తారా? ఎందుకంటే రాత్రిపోలో కష్టపడి నువ్వు చదివావు, నేను చదివించాను, ఇది మన దగ్గరికి చేసి పెట్టింది. ఏమొస్తుందో ఏమోలే, ఇంటర్వ్యూకి వెళ్ళేది మన ఒక్కడమే కాదుగా. ఏమంత మంది వస్తారు? 100 మంది వస్తారు. 100 మందే?
ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి? నాలుగు. నాలుగు? నాలుగే? అయితే మనం ముందు జాగ్రత్త పడాలయ్యా. ఎందుకో ముందే కూర్చుంటారు కదా. ఏంటి బాబు పరిగెత్తుకెళ్ళి వచ్చావు? ఏం లేదురా, నీ బావమరిదికి ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. ముగ్గురు ఆఫీసర్లు ఉంటారంట అందులో. ఇద్దరు ఆఫీసర్లు ఏమో మన క్లబ్ వాళ్ళే, వాళ్ళతో మాట్లాడేశాను. మూడో ఆఫీసర్ మీ అయ్యగారంట, ఆయనకి నాకు పరిచయం లేదు కదా. ఒక మాట నువ్వు చెప్పేవంటే ఉద్యోగం వచ్చేసినట్టే. అలాగే వెళ్దాం పద. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, మా బావకి ఈ ఉద్యోగం మీరు ఇప్పించారంటే మా చెల్లాయి పెళ్ళి మీ చేతుల మీదుగా జరిపిద్దాం సార్. సరే పంపించు, తప్పకుండా చేస్తాను. ఇంతకు మీ అబ్బాయి పేరేమిటి? సత్యబాబు అండి. సత్యనారాయణ. వాచ్మెన్ సూర్ కొడుకు అంటే చెప్పేస్తాడండి. నమస్తే. అదేంటి ఎక్కడ పెట్టుకున్నావు? లేకపోతే టకప్ చేసి బొట్టు పెట్టుకుంటే పల్లెటూరు గబ్బిలే అనుకుంటారు. జీవి సత్యనారాయణ గారు ఎవరండి? నేనే. పిలుస్తున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆర్ యు మిస్టర్ జీవి సత్యనారాయణ? ఎస్ సార్. మీ నాన్నగారి పేరేమిటి? సూర్యనారాయణ అండి. అంటే వాచ్మెన్ సూర్య కొడుకు కదూ? కాదండి. కాదా? అయితే మీ నాన్నగారు ఏం చేస్తారు? సూర్యనారాయణ. సూర్యనారాయణ సరే, ఏం చేస్తుంటారు? బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యానా సార్? మా బావ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడా సార్? ఇంటర్వ్యూ జరిగింది కానీ మీ బావ ఇంటర్వ్యూకి రాలేదే. రాలేదా? రాకపోవడం ఏమిట్రా, నేనే కదా దగ్గరుండి పూజ చేయించి మరీ పంపించాను. ఒకవేళ ఆయన వాచ్మెన్ సూర్ కొడుకు అని అడగలేదేమో. అడగకపోవడం ఏమిటయ్యా? వాచ్మెన్ సూర్ కొడుకు అని గుచ్చిగుచ్చి మరీ అడిగాను. కాదు, బిజినెస్ మ్యాన్ కొడుకుని అని చెప్పాడు. ఏంటి, బిజినెస్ మ్యాన్ కొడుకు అని చెప్పాడా? అవునయ్యా, నాకే కాదు మెంబర్స్ అందరికీ అలాగే చెప్పాడు. లేదు సార్, మా బావకి వాచ్మెన్ కొడుకు అని చెప్పుకోవడానికి నామో సార్, అందుకని అందరి ముందు అలా చెప్పుంటాడు. కానీ ఈ ఉద్యోగం ఎలాగైనా సరే మా బావకు వచ్చేలా చూడండి సార్. అదేమిటయ్యా, తండ్రి పేరు చెప్పుకోవడం నామోషే? అతను అదొక టైప్ సార్. కానీ ఈ ఉద్యోగం ఎలాగైనా సరే మా బావకు వచ్చేలా చూడండి సార్, ప్లీజ్ సార్. ఓకే, అలాగే చేస్తాను. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళాను. ఏం జరిగింది అక్కడ? అన్ని ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో అక్కడ అదే జరిగింది. నువ్వెవరో అడిగారా? అడిగారు. ఎవరని చెప్పావు? నేనెవరినో అదే చెప్పాను. తలతగ్గా చెప్పక చెంప పగిలిపోతుంది. నువ్వెవరు కొడుకులు అన్నావు? సూర్యనారాయణ కొడుకు అని చెప్పాను. అదే సూర్యనారాయణ ఎవరన్నావు? సూర్యనారాయణ ఎవరంటే ఏం తెలుస్తుంది? మహాత్మా గాంధీ అని చెప్పాలా, జవహర్లాల్ నెహ్రూ అని చెప్పాలా? మహాత్మా గాంధీ అని చెప్పక్కర్లేదు, జవహర్లాల్ నెహ్రూ అని చెప్పక్కర్లేదురా. వాచ్మెన్ కొడుకు అని చెప్తే చాలు. వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు. రే, అబద్ధం చెప్పేవంటే చంపేస్తాను. ఇంటర్వ్యూలో రామరాజు గారు నువ్వు వాచ్మెన్ సూర్ కొడుకు వేనా అని అడిగారా? అడిగారేమో. అడిగారేమో కాదురా, అడిగారు. ఏమోనయ్యా, ఆ కంగారులో ఆడు విన్నాడో లేదో. ఆడేం కంగారు పడలేదే, ఆడు బాగా నిదానంగా ఆలోచించి చెప్పాడే. మీ నాన్న ఎవరు అని అడిగారు, సూర్యనారాయణ అన్నాడు. సూర్యనారాయణ అంటే అదే వాచ్మెన్ సూరే కదా అన్నారు. కాదు, బిజినెస్ మ్యాన్ అని చెప్పాడు. అన్నావా? ఆయనంత వివరంగా గుచ్చిగుచ్చి అడుగుతుంటే వివరాలు ఎందుకని? ఎందుకేంట్రా, వాచ్మెన్ కొడుకుని చెప్పుకోకూడదా? చెప్పుకోకూడదే, చెప్పుకోకూడదు. ఎందుకంటే ఈయన కొడుకుని చదివిస్తా ఉన్నది బిజినెస్ మ్యాన్. వీడికి నెల నెలా తేదీ తప్పకుండా డబ్బులు పంపించింది బిజినెస్ మ్యానే. ఈడు కట్టుకున్న గుడ్డలు కొనిచ్చింది బిజినెస్ మ్యానే. ఈడు సోకులు సికార్లు సరదాలు అన్నీ తీరుస్తా ఉన్నది బిజినెస్ మ్యానే. రే రే, మరి నిన్ను కన్నా నా కొడుకు బిజినెస్ మ్యాన్ అయితే ఈ వాచ్మెన్ గడు ఎవడరా? మీ అమ్మకి రంకు మొగుడే. అవునే, ఏంటో నాకు అన్ని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయే. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ వాచ్మెన్ దగ్గర ఏం చెప్పావు, ఆ షెడ్ మానికిన్ దగ్గర ఏం చెప్పావు అన్నాడు. గుచ్చిగుచ్చి అప్పుడు ఎందుకు అడిగాడో నాకు ఇప్పుడు తెలుస్తూ ఉందే. నన్ను ఒక పూట కూడా ఉండనివ్వకుండా అర్జెంటుగా బస్ ఎక్కించేసి వెళ్ళిపో వెళ్ళిపో అని ఎందుకు పంపించేశాడో నాకు ఇప్పుడు తెలుస్తూ ఉందే. చదువుకొని తల్లిదండ్రుల వల్ల బిడ్డలకి మార్కులు తగ్గిపోవే, ఆ బిడ్డల వల్ల తల్లిదండ్రులు బతుకులు మారిపోతాయి. రే, నాకొక్క నిజం చెప్పరా, నేను కాలేజీకి వచ్చినప్పుడు నేను ఫలానా అని తెలిస్తే నీ మార్కులు తగ్గిపోతాయని చెప్పావు, అది అబద్ధమే కదరా? అది అబద్ధమే కదరా? చెప్పరా, చెప్పరా నువ్వు?
రే చెప్పు, నిజం చెప్పు. అది అప్పట్లో అది అబద్ధం కదా, చెప్పరా? రే నిజం చెప్పరా, అబద్ధం. ఎందుకు చెప్పావురా? చెప్తే నలుగురిలో చీప్గా ఉంటుందని. చీప్గా ఉంటుంది. నీ బాబు వాచ్మెన్ అంటే చీప్గా ఉంటుందా? ఏమిటి ఏమిటిది? ఎందుకు నా సామాన్లన్నీ బయటకు విసురుతావు? అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. రాలేదు కానివే. ఆ రంగేంటో ఇప్పుడు బయటపడింది. ఇయ్యాలి కాకపోతే రేపైనా నా కొడుకు ఇలా చేసి ఒకటేనే. అయినా ఆడికి నీతోటి నాతోటి పదే ఉందే. ఆడు పెద్ద ఇంజనీర్ అయిపోతున్నాడు, అందుకే అన్నారే ఇలాంటి కొడుకులు నమ్ముకోవడం కంటే కొబ్బరి చెట్టు నమ్ముకోవడం మంచిదని. అది నిలబడ్డానికి నీడిస్తుంది, తినడానికి తిండిస్తుంది, తాగడానికి నీళ్ళు ఇస్తుంది, చస్తే మోసుకెళ్ళడానికి చాపిస్తుంది, కాల్చడానికి కట్టెలు ఇస్తుంది. ఈయన కొడుకులే ఇస్తారే, మళ్ళీ నట్టేట్లో ముంచిపోతారు తప్ప. రే పోరా రే.